సో ఈ వీడియో ఏంటి అన్నది ఆల్మోస్ట్ మీకు టైటిల్ చూస్తే అర్థమవుతుంది. స్వామి ఇడుముళ్ళు అనమాట. లాస్ట్ రోజు అంటే ఆ 41 డేస్ రోజు కానీ లేదా 41 డేస్ తర్వాత వాళ్ళందరూ కలిసి అవైలబిలిటీ వెళ్ళే డే ఏదొకటి ఫిక్స్ చేసుకుంటారు కదా, ఆ రోజు ఇడుముళ్ళు కట్టుకొని ఇంకా ప్రయాణం అనేది స్టార్ట్ చేస్తారు కదా. సో జస్ట్ అక్కడ తమ్ముడు వేశారు కదా ఈసారి. సో ఆ ఇడుముళ్ళు అనేది ఆ పీఠంలో మొత్తం 30 మంది స్వాములు అనమాట. సో వాళ్ళకి అక్కడ ఎలా చేశారు ఏంటి అన్నది జస్ట్ కొంచెం స్నాప్స్ అయితే వీడియో షూట్ చేశారు. సో అవి వాళ్ళకి తీసుకుని ఇడుముళ్ళకి కిట్ ఉంటుంది కదా, అంటే దానికి కావాల్సిన థింగ్స్ అన్నీ అందులో పెద్ద గురుస్వామి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి అవన్నీ ప్యాక్ చేస్తున్నారు. లాస్ట్లో ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి అందులో మనం దక్షిణంతో పాటు బియ్యం అనేది ఇడుముళ్ళ కింద వేస్తాం కదా, తర్వాత కొబ్బరికాయ అందులో నెయ్యి అది వేసి దానికి క్లోజ్ చేసిస్తారు. అది మనకి శబరిమల వెళ్ళిన తర్వాత అక్కడ కొట్టేసి మనకి మళ్ళీ తిరిగి ఆ నెయ్యి అండ్ కొంచెం రైస్ కూడా ఇడుముడు తీసుకొని వస్తారు. ఎందుకంటే వచ్చిన తర్వాత మనకి ప్రసాదం కింద పర్వాలంగా ఉండి ఆ రైస్ కలిపి మనం దేవుడి దగ్గర క్లోజ్ చేసి పెట్టి అప్పుడు అందరికీ తెచ్చిన ప్రసాదాలన్నీ కలిపి ఫిక్స్ చేసి పంచుతాం అనమాట. సో జస్ట్ అక్కడ ఎలా చేశారు ఏంటి అంటే, సో అందరికీ అలానే ఇడుముళ్ళు అవన్నీ కట్టేసిన తర్వాత మధ్యాహ్నం దీక్ష కూడా పెట్టారనమాట. పెట్టిన తర్వాత ఆఫ్టర్ 2 or 2:30 ఆల్మోస్ట్ అయింది. అప్పుడైతే దర్శనం కంటే ఇంకా ప్రయాణం అనేది స్టార్ట్ చేశాం. వాళ్ళు చిన్న మినీ బస్ అనేది బుక్ చేసుకున్నారనమాట, లైక్ 10 to 12 డేస్ ఆఫ్ ద ట్రావెల్ జర్నీ. సో వైజాగ్ నుంచి శబరిమల వరకు వెళ్ళేంత వరకు మధ్యలో గుళ్ళు ఉంటాయి కదా, లైక్ అన్నవరం, శ్రీశైలం, లైక్ ఇవన్నీ వన్ ఆఫ్టర్ వన్ అన్నీ చూసుకుని అరుణాచలం ఆంధివేలో ఉండే మెయిన్ టెంపుల్స్ అన్నీ చూసుకుని మళ్ళీ రిటర్న్లో శబరిమల అయిపోయిన తర్వాత తిరుపతికి వెళ్ళి తిరుపతి కూడా దర్శనం చేసుకుని లాస్ట్లో సింహాచలం అది వస్తారనమాట. సో ఇలా అయ్యింది. సో జస్ట్ అది కొంచెం నేను షూట్ చేశాను, నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోదు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లవ్ యూ ఆల్, స్టే ట్యూన్, బై బై, టేక్ కేర్, స్టే హోమ్, స్టే హెల్తీ ఫ్రమ్ మీ మంజరీ. మార్గం మార్గం.